హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాద్ రుచులు. ఈరోజు మనం మంచి టేస్టీగా ఉండే ఆమ్లెట్ తయారు చేసుకుందాము. ఆమ్లెట్ అంటే ఎగ్ లవర్స్కి చాలామందికి ఇష్టం ఉంటుంది. ఈరోజు చేసే ఆమ్లెట్ చాలా చాలా బాగుంటుంది, కంపల్సరీ ట్రై చేయాల్సిందే. పఫీ ఆమ్లెట్ సూపర్ టేస్ట్తో చేసుకుందాము. మామూలుగా రెగ్యులర్గా ఎప్పుడు వేసుకునే ఆమ్లెట్ కాకుండా డిఫరెంట్గా తయారు చేసుకుందాము. దీన్ని మనం బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు, స్నాక్గా తీసుకోవచ్చు, లేదంటే సైడ్ డిష్గా కూడా తీసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. ఒక మిక్సింగ్ బౌల్లో 3 ఎగ్స్ బ్రేక్ చేసుకొని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే మీకు కావాల్సిన ఎగ్స్ వేసుకోవచ్చు. బాగా బీట్ చేసుకోవాలి. మనం ఎంత బీట్ చేసుకుంటే ఆమ్లెట్ అంత పఫీగా వస్తుంది. మామూలుగా హ్యాండ్ బీటర్తో చేసుకోవచ్చు, ఎలక్ట్రిక్ బీటర్తో చేసుకోవచ్చు, లేదంటే ఫోర్క్తో కూడా బాగా బీట్ చేసుకోవచ్చు. మీరు ఎలా చేసుకోగలితే అలా చేసుకోవచ్చు, కాకపోతే నురగొచ్చే వరకు మాత్రం బీట్ చేసుకోవాలి. దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ వెల్లుల్లిపాయ తరిగి వేసుకోవాలి. అంటే చిన్నగా చాప్ చేసుకున్న 7-8 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. 2-3 టేబుల్ స్పూన్స్ కొత్తిమీర తరిగి వేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ చిన్నగా చాప్ చేసుకున్న క్యాప్సికమ్ వేసుకుంటున్నాను. క్యాప్సికమ్ ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు. కానీ టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. చాలా చిన్నగా తరిగి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ లేదా మీ టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. మీరు తినగలిగేంత సాల్ట్ వేసుకోండి. ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ బటర్ వేసుకొని కలుపుకోవాలి. ఈ బటర్ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. బాగా బీట్ చేసుకున్న తర్వాత కొంచెం మందంగా ఉన్న ప్యాన్ తీసుకొని వేడి చేసుకోవాలి. దాంట్లో 1 టీ స్పూన్ బటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. మీరు కావాలనుకుంటే మొత్తం బటర్తో చేసుకోవచ్చు, లేదంటే ఓన్లీ ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. ఈ ఆయిల్ ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకుని మనం బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ మిక్చర్ని ఈ ప్యాన్లో వేసుకోవాలి. ప్యాన్ పైన మూత పెట్టుకుని సిమ్లో 2-3 మినిట్స్ ఉడికించుకోవాలి. చూడండి, ఆమ్లెట్ కొంచెం గట్టి పడుతుంది కదా. ఇప్పుడు పైనుండి చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. మనకి కలర్ఫుల్గా కనిపిస్తుందని నేను చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను. తర్వాత మళ్ళీ మూత పెట్టుకుని ఆమ్లెట్ గట్టిపడే వరకు కాలనివ్వాలి. తర్వాత నెమ్మదిగా తిరిగేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకుని ఇంకొక నిమిషం కాలనివ్వాలి. అంతే. చూడండి ఎంత పఫీగా, ఎంత టేస్టీగా కనిపిస్తుందో. టేస్టీగా పఫీ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.